తెలంగాణలో చాలా సందర్భాలలో వినే పేరు తురుంకానని. ఈ తురుంకాన్ అనేది ఎందుకంటారు అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యంగ్యంగా కూడా మాట్లాడతారు, అది వ్యంగ్యానికి వచ్చింది. కానీ వాస్తవానికి ఈ తురుంకాన్ అనేది అసమానమైన ధైర్య సాహసాలు ప్రదర్శించిన వాళ్ళ కోసమై వాళ్ళని ఉద్దేశించి అనే పేరు ఇది. ఈ తురుంకాన్ అనేది తెలంగాణలోనే ఎందుకుంది, ఈ తురుంకాన్ అనేది అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన వాళ్ళకి ఎందుకు చెప్తారు అంటే దీనికి చాలా రకాల సమాచారం కొంత మనకు సోషల్ మీడియాలో గూగుల్లో దొరుకుతున్నది. మిగతాది కొంచెం లోతులకు వెళ్ళి చూస్తే కనుక తురుంకాన్ అనేదానికి కొంత చరిత్ర ఉంది. ఈ చరిత్ర ఏందో తెలియాలి, ఈ తురుంకాన్ ఎవరో తెలియాలంటే మనం 1857 సిపాయిల తిరుగుబాటుకి వెళ్ళాలి. 1857 సిపాయిల తిరుగుబాటు జరుగుతున్న సమయంలో ఆ తిరుగుబాటును అణచివేసేందుకోసమై నాడున్న బ్రిటిష్ ప్రభుత్వం, బ్రిటిష్ వాళ్ళు తమకు అనుకూలంగా అనుకూలించే సహకరించే సంస్థానాధిపతులను సహాయాన్ని కోరిండు. అక్కడ జరుగుతున్న ఆ తిరుగుబాటును అణచివేయాలి, అణచివేసేందుకోసమే మీ సైన్యాన్ని మాకు ఇవ్వండి అని కోరిండు అందరిని. అట్లా కోరితే కొందరు సహకరించారు, కొందరు వ్యతిరేకించారు. సహకరించిన వాళ్ళల్లో అప్పటి నాలుగో నిజాం అఫ్జలుద్దౌలా కూడా ఉన్నాడు. ఈయనను బ్రిటిష్ వాళ్ళు అడిగితే అఫ్జలుద్దౌలా పంపిస్తానన్నాడు. పంపిస్తాని మహారాష్ట్రలోని బుల్దానాలో ఆయన అశ్విక దళం ఉంటారు, అశ్విక దళాన్ని వెళ్ళమని చెప్తారు. వాళ్ళు తిరుగుబాటు అణచివేసేందుకోసమే తాము వెళ్ళేది లేదని చెప్తారు. వాళ్ళందరినీ ఖైదు చేస్తారు. ఈ ఖైదు చేయడాన్ని నిరసిస్తూ అక్కడున్న స్థానిక జమీందారు చీదా ఖాన్ అనేట ఆయన ఇక్కడ హైదరాబాద్కు వస్తాడు. వచ్చి నిజాం, నాలుగో నిజామును కలుస్తాడు. అయ్యా, సిపాయిల తిరుగుబాటుకు సహకరించలేదని, ఖైదు చేయడం సరైంది కాదు, మనం బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేద్దాం పదా అని అడుగుతాడు. అడిగితే నిజాం నవాబు, ఆయన దగ్గర పనిచేస్తున్న మంత్రి తురాబ్ అలీ ఖాన్ ఈ విషయాన్ని బ్రిటిష్ వాళ్ళకి చెప్పి వాళ్ళను బ్రిటిష్ వాళ్ళకి అప్పగిస్తాడు. ఈ నెంబడొచ్చిన ఈ చీదాఖాన్ నెంబడొచ్చిన 15 మందిని చీదాఖాన్ను బ్రిటిష్ వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళని ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న కోటీలో ఉన్న ఆ రెసిడెన్సీలో బంధిస్తారు, కోటీ రెసిడెన్సీ బంగ్లాలో బంధిస్తారు. ఈ విషయము హైదరాబాద్ నగరంతో పాటుగా రాజ్యమంతా కూడా తెలుస్తుంది. ఈ తురేబాజ్ ఖాను ఒక మత బోధకుడు, అలావుద్దీన్ మౌలి, వీళ్ళకి తెలుస్తుంది. వీళ్ళు దాన్ని తీవ్రంగా నిరసిస్తారు. ఇట్లా నిరసించిన వాళ్ళల్లో ఆనాడు హైదరాబాదులో ఉన్న మేధావులు, రోహిల్లాలు, విద్యార్థులు కూడా ఉన్నారు. వీళ్ళు బ్రిటిష్ రెజిడెన్సీ పైన దాడి చేయాలని నిర్ణయించుకుంటారు. వీరి నిర్ణయానికి ఈ రోహిల్లాల నుంచి, విద్యార్థుల నుంచి మద్దతు లభిస్తుంది. మద్దతు లభిస్తే వాళ్ళు ఒక ముహూర్తం డిసైడ్ చేసుకుంటారు, పలానా తేదీ నాడు పోరండి. అది 1857 జూలై 17వ తారీఖు నాడు అక్కడ ఆ రెసిడెన్సీ పైన దాడి చేసి వాళ్ళని విడిపించుకొని రావాలనేది ప్లాన్. ఈ 1857 జూలై 17 నాడు వీళ్ళు ముహూర్తం పెట్టుకొని సాయంత్రం 6 గంటలకు పుత్రి భౌలిలో జయగోపాల్ దాస్, ఇంకొక ఆయన, ఇద్దరు ప్రముఖులు వాళ్ళ భవంతులను ఇస్తే ఆ భవంతులు ఉంటారు పుత్రి భౌలిలో. ఆ భవంతులను వాళ్ళు ఖాళీ చేసి వీళ్ళని ఉంచుతారు దాంట్లో, రోహిల్లాలను, విద్యార్థులను, అలావుద్దీన్ మౌలిని, తురేబాజ్ ఖాన్. వీళ్ళు అక్కడి నుంచి కాల్పులు జరుపుతూ బ్రిటిష్ రెసిడెన్సీ వైపు వచ్చి 6:30-7 గంటల కల్లా ఆ ఎడమ ద్వారాన్ని ధ్వంసం చేస్తారు. అట్లా 18వ తారీఖు తెల్లవారుజామున 4 గంటల వరకు హోరాహోరీ ఫైటింగ్ జరుగుతుంది, కాల్పులు జరుగుతాయి ఇద్దరి మధ్యన కూడా. అప్పటికే బ్రిటిష్ వాళ్లకు నిజాం నవాబు, ఆయన మంత్రి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఈ తురేబాజ్ ఖాను, అలావుద్దీన్ మౌలి, రోహిల్లాల్ మీ పైన దాడికి వస్తారు, జాగ్రత్తగా ఉండండి. ఆ బ్రిటిష్ రెసిడెంట్ డేవిడ్సన్, ఆయన కూడా మంది మార్బలతో, సైనికులతో రెడీగా ఉంటాడు. ఈ దాడిలో అతని దగ్గర కొంచెం అధునాతమైన వ్యవస్థ ఉంటుంది కాబట్టి దాడిలో రోహిల్లాలు, విద్యార్థులు చాలామంది చనిపోతారు. ఆ అటాక్ నుంచి తురేబాజ్ ఖాను, అలావుద్దీన్ మౌలి ఇద్దరు తప్పించుకుంటారు. తప్పించుకొని ఆయన 17 జూలై 17 నాడు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతే ఈయన షాద్నా రోడ్లో ఉంటాడు తురేబాజ్ ఖాన్ పారిపోయి. ఈ విషయం బ్రిటిష్ వాళ్ళకి తెలుస్తుంది. తెలిసి ఆయనను 3-4 రోజులనే పట్టుకుంటారు. పట్టుకొని వచ్చి జైలు వేస్తారు. జైలు వేసి కాలాపాని పంపాలనుకుంటారు. ఆ జైల్లో ఉన్నప్పుడు ఆయనను అలావుద్దీన్ మౌలి ఎక్కడున్నాడు, మిగతా రోహిల్లాలు ఎవరు, వాళ్ళ వ్యవహారాలని చెప్పని తీవ్రంగా హింసిస్తారు. ఆయన ప్రలోభ పెడతారు కూడా, మీరు లొంగిపోయి మాకు సహకరిస్తే మీకు మీరు కోరుకున్నది ఇస్తాము, మీకు ఏం కావాలంటే చేస్తామని చెప్తారు. తురేబాజ్ ఖాన్ దేనికి ఒప్పుకోడు.
ఆయన బ్రిటిష్ వాళ్ళపైన దాడి చేయడమే తన లక్ష్యం అని చెప్తాడు. సరే వీటిని వినడం చెప్పి ఆయన కాలాపాన పంపాలంటాడు. పంపాలనుకుంటే ఆయన 1858 జనవరి 18వ తారీఖు నాడు ఆ బ్రిటిష్ వాళ్ళ నిర్బంధం నుంచి తప్పించుకుంటాడు. తప్పించుకుని తూప్రాను పోతాడు. ఆయన తుర్రేబాజు కాని ఎక్కడ నుండో చెప్పాలని చెప్పి నాటి నిజాం బ్రిటిష్ ప్రభుత్వము 5,000 రూపాయల నగరాన్ని ప్రకటిస్తుంది. 5,000 అంటే ఈ రోజుల్లో 5 కోట్లు 50 కోట్లు ఉంటుంటుంది. అది ఆ రోజుల్లోనే 5,000 అంటే మామూలు విషయం కాదు. అయితే ఈయన అక్కడున్న విషయం తెలుసుకున్న ఈ నిజాం దగ్గర పనిచేస్తున్న ఒక అధికారి కుర్బాన్ ఖాన్ అంటే ఆయన తుపాకీతో కాల్చి చంపుతాడు తూప్రాను. అక్కడి నుంచి ఆయనను గుర్రానికి శవాన్ని కట్టుకుని ఈడ్చుకుంటా వస్తాడు. ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఆ బ్రిటిష్ రెసిడెన్సీ ఎదురుగా ఉన్న ఒక చెట్టుకు శవాన్ని వేలాడదీస్తాడు. ఎందుకు ఇట్లా చేశారంటే ఎవరైనా సరే బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకిస్తే కనుక వాళ్ళకి ఈ గతే పడుతుంది అనే ఒక హెచ్చరిక. అయితే ఎన్నిసార్లు బతిమాలినా బామాలినా వినకుండా తాను అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి బ్రిటిష్ వాళ్ళను ఆనాడు నిజాంను ఎదిరించలేము అనుకున్న సమయంలో కూడా ఎదిరించి చూపించిండు. కాబట్టి తుర్రేబాజు ఖాన్ ప్రజల వాడుకలో ఆయనను తుర్రేబాజు ఖాన్ అని వాడుకల తురుం ఖాన్ అయింది. ఆ తుర్రేబాజు ఖాన్ ఉరఫ్ తురుం ఖాన్ ఆయనది ఈ చరిత్ర. అయితే ఈయనకు ఈయన చంపినందుకు గాను ఈ బ్రిటిష్ వాళ్ళు నిజాం నవాబుకు 55 లక్షల రూపాయల అప్పు మాఫీ చేస్తారు. ఆయన మంత్రికి తురాబలి ఖాన్కు సాలార్ జంగ్ అనే బిరుదునిస్తారు. ఒక సందర్భంలో డేవిడ్సన్ రాస్తూ ఈ తుర్రేబాజ్ ఖాన్ అలావుద్దీన్ మౌలీల తిరుగుబాటును కనుక మనం అణచివేయకుంటే, దీనికి నిజాం నవాబు ఆయన మంత్రి సహకరించకుంటే దక్షిణ భారతదేశమే మన చేతిలో నుంచి పోయేది చేజారిపోయేది అని చెప్పి ఆయన బ్రిటిష్ వాళ్లకు రాసిన ఒక లేఖ ద్వారా బహిర్గతమైంది. ఇది చరిత్ర. 1947లో దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాడున్న ప్రభుత్వము, ఆనాడున్న స్వతంత్ర సమరయోధులు తుర్రేబాజు ఖాన్, రోహిల్లాలు, అలావుద్దీన్ మౌలీల త్యాగాన్ని, ఆనాటి విద్యార్థుల త్యాగానికి గుర్తుగా ఇప్పుడు మనం ఆ కోటి రెసిడెన్సీకి ఎదురుగా మనకు కోటి బస్టాప్ ఉంది అక్కడనే, అక్కడ ఒక స్థూపాన్ని నిర్మించారు. ఆ స్థూపమే అక్కడనే తుర్రేబాజు ఖాన్ను చెట్టుకు వేలాడదీసింది. అదే ఆ గుర్తుగానే ఆ నిర్మాణం జరిగింది. అమరవీళ్ళ స్థూపం అదే. ఇది తుర్రేబాజు ఖాన్ అలియాస్ ఉరఫ్ తురుం ఖాన్ చరిత్ర.